ఇప్పుడు విజయవాడలో బి సెంటర్ రోడ్ లో ఉన్నామండి. పబ్లిక్ ఒపీనియన్ మరి ఇక్కడ అడుగుదాం, ఏంటి ఈసారి ఎలక్షన్ సంబంధించి సీఎం ఎవరవుతారు, ఏ పార్టీ గెలవచ్చు ఏంటి అనేది. రెండు సర్వే లాగా చేస్తున్నాం, బాగానే మనకి యాభై. ఈసారి ఏపీలో ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? ఏపడి జగన్ బాగుంది, మాకు బీసీ మొత్తం జగన్ బాగుంది, జగన్ మాత్రం ఫుల్ పరకుడు ఫోలంగా బాగుంది. ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి ఎలా ఉన్న టైంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అమలు పెట్టారు కాబట్టి ప్రభుత్వం బాగుంది, అది ఎలా విషయం. అందుకే రైట్, ఏపీ ఎలక్షన్స్ మీద చిన్న సర్వే ఇది చేస్తున్నాం. ఈసారి ఏపీలో ఏ పార్టీ రావచ్చు ఏంటనే కదా చెప్పండి. సరే, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు బ్రదర్? తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాను. లేదండి, తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాను. ఏపీ ఎలక్షన్స్లో ఈసారి జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? 50% ఉండొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీకు బాగా నచ్చిన పథకాలు ఏమైనా పేర్లు గుర్తున్నాయా? అన్నీ పర్లేదండి, పెద్ద పెద్దలకి అందరికీ పర్లేదు, ఇబ్బంది ఏం కనిపించట్ల బాగానే ఉన్నాయి. యూత్కి మధ్యలో పెట్టారు కదా, యువనేస్తామని పెట్టారు కదా, అది కొంచెం పర్లేదండి. ఇంక డిస్టర్బెన్స్ చదువుకోకపోయినా వాళ్ళకి కొంచెం ఏదో ఒక లాభం వస్తుంది. అంతోటి ఇంక మధ్యలో ఏదో పెట్టారంట కదా, అది కూడా పర్లేదు. చంద్రబాబు గారు కొంచెం జనాలను ఆదుకుంటారని అనుకుంటున్నాం మేమైతే. సో మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏపీకి? అది చంద్రబాబు అనుకుంటున్నామండి, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాం. ఈసారి ఏపీలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ రావచ్చని కదండి, కంటిన్యూషన్ ఇప్పుడు ఉన్నదే, రన్నింగ్ ఉన్నదే, ఇప్పుడు వస్తేనే బెటర్. వాళ్ళు వచ్చి మళ్ళీ చికాకు పెడతాం, వీళ్ళు వచ్చి చికాకు పెడతాం, కంపల్సరీగా అది అవుతుంది. ఎందుకంటే గతంలో కూడాను టీడీపీ హయాంలో ఉన్నప్పుడు, వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమేమి చేంజ్ అయ్యో ప్రభుత్వానికే తెలుసు అండి. అప్పుడు వారు వచ్చారు, 10 ఏళ్ళ వరకు ఉన్నారని చెప్పేసి, వాళ్ళు వచ్చిన టైంలో మాది ఏదనేది ఎలా ఉన్నారో, వీళ్ళు వచ్చిన టైంలో అప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారో, సేమ్ అదే పొజిషన్ గతంలో జరిగింది, ఇప్పుడు అలా జరుగుద్ది. అవన్నీ తెలిసిన వాళ్ళు అయితే కనుక కంటిన్యూ ఇదే పార్టీకి వేస్తారు, లేదు మనకు కూడా కావాలి బిజినెస్ మెంటాలిటీగా కావాలంటే కనుక పార్టీ మారుతారు. కంటిన్యూగా ఎవరైనా సరే ఇది వస్తేనే బెటర్ సార్, ఇప్పుడు రన్నింగ్ ఉన్నదే అదే వస్తేనే బెటర్. మరి సార్, జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? జనసేన మీకే అర్థమైపోతుంది, ఇక్కడ ఎక్కడైనా ఫ్లాగ్ ఏమైనా కనపడుతుందో చూడండి, ఏ ఫ్లాగ్ కనపడలేదు కదా. కానీ యూత్లో కొంత యూత్ అన్నది, నేను యూత్తే నాకు ఓటు హక్కు ఉంది, మరి ఇడుగు యూత్ ఇడుగు ఓటు హక్కు లేదు, వీడిని బేస్ అయ్యి మీరు ఫాలో అవుతానంటే ఎలాగవుద్ది? అడి యూతే అది కూడా కంపేర్ చేసుకుంటే మీకు అది లాస్ట్ కూడా పీఆర్పీ అలానే అయ్యింది. యూత్ ఉన్నారు ఇస్తున్నారని పాపం ఆయన కూడా లాస్ అయిపోయారు, వారు చూసిందో ఎంత ఉంది అనుకున్నారు, తీరా చూసే ఎడ్యుకేషన్ ఇలా వచ్చారు. సో మీరు చెప్పండి, ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు బ్రదర్? ఈ పార్టీ మళ్ళీ టీడీపీ రావడం అనేది మంచి జరిగింది, అయితే ఈ పథకాలు పెట్టారు కాబట్టి నెక్స్ట్ కూడా ఇదే పథకాలు సాగిస్తే మంచిది. మధ్యలో మళ్ళీ రన్నింగ్లో వచ్చేసినాక ఈ పథకాలు తీస్తే మటుకు మళ్ళీ చాలా తెలుగుదేశం వచ్చే ఛాన్స్, నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈసారి మటుకు తెలుగుదేశం రావడం అనేది చాలా బెటర్. ఈసారి ఏపీలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే మంచిది సార్, అందరు నిజాయితీగా ఓటేస్తే మంచిది. యూత్ లేదు, ముసలా లేదు, మొతకా లేదు, ఆయన వస్తే కొద్దిగా మార్పు బాగుంటుంది. ఏదో చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోవడం తప్పు. ఆయన చంద్రబాబు నాయుడుతో కలుస్తాడో జగన్తో కలుస్తాడో మాకు అనవసరం, ఆయన వస్తే మంచిది, కొంచెం మార్పు ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఒక మాట చెప్పండి, ఈసారి ఏపీలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటారమ్మా? అంటే మళ్ళీ అంటే చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారా? జగన్ గారు అదే చెప్పండి అంతే. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటారండి? తెలుగుదేశం వస్తుందండి, చంద్రబాబు గారే వస్తారు మళ్ళా. చంద్రబాబు ఆయన ఇప్పటి పరిపాలన 4.5 ఏళ్ళు ఎలా అనిపించింది? మీకు నచ్చిన పథకాలు ఏంటి? నచ్చిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ముసలివాళ్ళ వృద్ధాప్య పెన్షన్లు కానీ, స్కూల్కి చదువుకునే పిల్లలకి అందరూ బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది, అంతా బాగానే చేస్తున్నాడు. ఈసారి కూడా మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాను.
కేఏ పాల్ గారు నేను సీఎం అవుతా అని చెప్పి అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అవడండి అతను, అదన్నీ ఊరికి మాటలే, ఏం అయ్యేది ఏం లేదు, అంత ఏం లేదు, అంత సీఎం మళ్ళీ చంద్రబాబు గారే. థ్యాంక్ యూ. తెలుగుదేశం ఏపీకి ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నావు ఈసారి? చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నావు ఏపీలో? పెద్ద నామవర్ధంగా ఉంటుంది, పెద్దగా ఏముండదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలం ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు, మీకు ఎలా అనిపించింది? మీకు బాగా నచ్చిన పథకాలు కొన్ని చెప్పండి. బాగా నచ్చిన పథకాలు అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా లక్ష్మీ ఇది ఉంది కదా, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కే పాల్ గారు సీఎం అవుతా ఉంటున్నారు, మరి ఏంటి కథ? అది జరగడానికి పని అండి, అది అంతే. సార్ ఏపీలో ఏ పార్టీ పవర్లోకి రావచ్చు అనుకుంటున్నారు బ్రదర్? తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ఇల్లు కానీ, డోక్రా పథకాలు కానీ, ఆడవాళ్ళకి పసుపు కుంకుణం కానీ, ఈ పథకాలు కానీ జనాల్లోకి బాగా ముందుకు తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు బాగా తోడ్పాటు చేశాడు. అంటే మరి జనసేన పార్టీ యొక్క ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఉంది, అది యువత వరకే ఉంటుంది, పూర్తి శాతం అయితే జనసేన ప్రభావితం చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉందా ఏపీలో? పోటీ అయితే ఇద్దరి మధ్యనే నడుస్తుంది, టీడీపీ అండ్ వైసీపీ పోటీ అయితే ఇద్దరి మధ్య ఉంటుంది. మీ వరకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది స్టేట్కి మళ్ళీ అనుకుంటున్నారు? నా వరకు అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రైట్. రెడ్ చిల్లీస్ టీవీ. తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్, తెలుగులే. అవునా? అడుగుతా ఆగు, నేను అడుగుతా ఆగు. ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నావు బ్రదర్? వైఎస్ఆర్సీపీ ఈజ్ ద బెస్ట్. ఎందుకని? ఎందుకని అంటే వై బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చేసింది తక్కువే. ఎందుకంటే లాస్ట్ రేపు మేలో ఎలక్షన్ అనగా ఇతను ఏం చేస్తున్నాడంటే, ఏమంటే అవి పెన్షన్లు పెంచడం కానీ ఏదైనా కానీ ఇతను ఇప్పుడు చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు లేదు పెన్షన్ పెంచడమైనా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు రేపు ఎలక్షన్ వన్ మంత్ ఉండగా ఇతను ఏమంటే అవి ఇది డోక్రా ఉన్న వాళ్ళు వాళ్ళకి యాజ్ మనం చూసుకోవచ్చు 10,000 మంత్లీ ఇస్తున్నాడంటే 2,000 ఇప్పుడు ఇవ్వచ్చు, 2,500 ఫస్ట్ స్కీమ్, నెక్స్ట్ 3,000 అన్నాడు. అది కూడా ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మన ఎలక్షన్లు ఎప్పుడైతే డేట్ షెడ్యూల్ చేసామో అప్పుడే 3,000 వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా నీకు యు వాంట్ 3,000, నువ్వు ఇప్పుడు కంపల్సరీ నాకే ఓటే అని నేను అడిగినట్టే కదా. అది కూడా ఆ స్కీమ్ ఎవరికైనా ఎవరు చెప్పారు? నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అందువల్ల ఇతను ఈ విధంగా ఫాలో అవుతున్నాడు. అది యాజ్ ఆఫ్ నౌ ఆయన మీదే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆఫ్ నియర్ ద మంగళగిరి, మంగళగిరిలో నేను ప్రాజెక్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్, దాన్ని సిచ్యువేషన్ ప్రకారం తీసుకుంటూ. కానీ నా యొక్క ఒపీనియన్ ఆమె మెయిన్, కడప నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు అనిల్ కుమార్. కానీ అతను గెలవడం వల్ల నాకు మంచిగా ఉండిద్ది. అవును, ఎందుకంటే ఇతను 5 ఇయర్స్ నుంచి ఉన్నా, ఇన్ కేస్ రేపొద్దున అతను ఉండే ఏజ్ ప్రకారంగా, ఇన్ కేస్ అతను ఏమన్నా కానీ ఏదైనా అయినా కానీ రేపొద్దున అలా కొడుకు అనేది అన్ఫిట్. ఈ యొక్క ఇదొక జాబ్కి అతను అన్ఫిట్, అతను ఏం చేయలేడు. అందువల్ల ఇన్ కేసు అతను గిన మంచి పొజిషన్ ఉన్న కానీ అతను అన్ఫిట్, ఏం చేయలేడు. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఫ్యాను, అతను అవ్వడమే చాలా ఇష్టం. ఎలక్షన్స్ దానికి సంబంధించి ఒక చిన్న సర్వే చేస్తున్నామండి. ఈసారి మన ఏపీలో ఎవరు రావచ్చు ఏంటి అనేది ప్రజాభిప్రాయం. ఒక చిన్న ప్రశ్న అడుగుతాం, చెప్పండి. ఈసారి ఏపీలో ఏ పార్టీ పవర్లోకి రావచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈ నాలుగున్నర ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా దారుణంగా అనిపించింది. మరి జనసేన పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందా ఏపీలో ఎన్నికల టైంలో? చిరంజీవి ప్రజారాజ్యాన్ని బట్టి ఆలోచిస్తే నా ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఉన్నా గెలవటమే కష్టం అనుకుంటున్నా. అవునా? మీరు చెప్తారా? ఒకటేనా? ఉంది.
పబ్లిక్ ఒపీనియన్ ఎలక్షన్స్ కమింగ్ ఎలక్షన్స్ పై ఎవరు సీఎం అవచ్చు ఏ పార్టీ వెళ్ళవచ్చు ఇక్కడ టైం వచ్చినాయి శతమానం భవతి ఇక్కడ ఇక్కడ మాడతారా ఏంటండి ఈసారి అంటే మన ఏపీలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు అలా తెలియదండి చదువుకోలేదు యథార్థంగా అబద్ధం కాదు ఓకే చాలు ఎలక్షన్స్ అంతైన ఎందుకు లే అనే బ్యాచ్ ఎక్కువ మనకు గురుగారు ఈసారి ఏపీలో ఎన్నికల్లో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు అది దాని మీద చిన్న సర్వే చేస్తున్నాం చెప్పగలుగుతారా చెప్తారా ఈసారి ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు నేను వైఎస్ఆర్సీపీ జగన్ 4.5 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది ఏమి చేయలేదు అనిపించింది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కొద్దిగా పథకాలకు పెట్టి అడవాడు చేస్తున్నారు కానీ నెక్స్ట్ అయితే జగన్ రావచ్చు జగనే సీఎం అవ్వాలి మరి జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు ఏపీ ఎలక్షన్స్లో అనుకుంటున్నారు జనసేన అయితే ఏమి ఉండదండి నాకు తెలిసి అయితే ఏమి లేదయ్యా అభిప్రాయం ఆయనే చెప్పాడు ఇదిగో పట్టండి ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు సోదరా హలో ఏపీలో టీడీపీ గెలుస్తుందండి టీడీపీ ఈ 4.5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి నచ్చిన పథకాలు బాగున్నా అన్నదానం అన్న క్యాంటీన్ బాగుంది 2,000 రూపాయలు పింఛను బాగుంది ఇళ్ళ పథకం బాగుంది అన్నీ సూపర్గా ఉన్నాయి బాగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనే వస్తాడు అనుకుంటున్నా ఆయనే గెలుస్తా అనుకోవడం కాదు పక్కాగా పక్కా అంటే మరి వైఎస్ఆర్సీపీ కూడా గట్టుకుంది అటు ఇటు జనసేనకి సపోర్ట్ ఎటు సపోర్ట్ చేస్తే అటు వచ్చే అవకాశం ఉందని ఒక మాట వినపడుతుంది జనసేన వస్తే మాత్రం ఐదు సీట్లు తెచ్చుకుంటాను నేను కాకపోతే వెళ్ళిపోతుంది మూడు తరపు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది అంతే అంతే ఓకేనా అయిపోయింది.